నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వరద్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా త్యాగరాజులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు చెందిన ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవిలత తెలిపారు. శుక్రవారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఓటర్ జాబితా, పెండింగ్, దరఖాస్తులు తదితర అంశాలపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు అభ్యంతరాలు వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు విచారించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అలాగే జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు శుక్రవారం గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీలు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశభత్తుల దోసన ప్రియాంక, ఉప సర్పంచ్ గజ్జరప్పు నవరజని, వైస్ ఎంపీపీ వడల రత్నకుమారి, ఎంపీటీసీ అంగర్ ఝాన్సీరాణి, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గజ్జరపు రమేష్, రైతు విభాగం మండల శాఖ అధ్యక్షులు కస్తూరి విద్యాసాగర్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంపై నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్రను సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర ఆర్థిక సంఘం సంచాలకులు శోభిత్ గుప్తా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈ యాత్ర నిర్వహణ తీరు పట్ల ఢిల్లీ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న 17 రకాల కార్యక్రమాలపై జిల్లాకు కేటాయించిన 3 వాహనాల ద్వారా కార్యక్రమాల నిర్వహణకై కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రోజువారీ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల స్పందనలను నోడల్ అధికారి యాప్లో డేటా ఎంట్రీ చేసి నివేదిక సమర్పించాలని అన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే కొండెటి చెట్టుబాబు శుక్రవారం పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ఐనివిల్లు మండలం వేరవల్లిపాలెంలో 1.65 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. అలాగే ఇదే మండలంలోని వేరవల్లిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన జగనన్న గోరుముద్ద వంటగిట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రం ఐనివిల్లి పిఎస్సిఎస్ సొసైటీ వద్ద 2023 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముద్రగడ కుటుంబీకులు మరి 50 సెంట్ల భూమిని ప్రభుత్వ ఆసుపత్రికి మరి దానం చేసినందుకు మా కుటుంబానికి మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి మీరందరూ కూడా మరి నేను ఎమ్మెల్యేని ఫస్ట్లో నాకేమీ తెలియదు, వెంటనే మాకు తెలిసిన ఏకైక వ్యక్తి మన జిల్లా కలెక్టర్గా పనిచేసిన సతీష్ చంద్ర గారు. ఆయన మరి మన రాష్ట్రంలో మంచి పోస్టులో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఆయనకి నాకు కొంత పరిచయం ఉంది. సార్ మరి నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను, మరి నాకేమీ తెలియదు, మీరే నాకు సహకరించాలంటే మీకు ఏమి కావాలి చెప్పమని, నాకేం కావాలి నాకు తెలియదు సార్, మీరే చెప్పండి అంటే డిపార్ట్మెంట్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక శుద్ధ ద్వాదశి మహాపర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌతమి నదీ తీరాన తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రజలే గుర్తించాలి. భీమవరంలో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అమలు చేయనున్న భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలు. భీమవరంలో ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. ఏపీలో పెరిగిన వ్యవసాయ దిగుబడులతో సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. తణుకులో ప్రకటించిన ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి. తణుకు అపార్ట్మెంట్ లో నిర్వహించిన జనం కోసం జనసేన ప్రచార కార్యక్రమం. పాల్గొన్న నాయకులు కార్యకర్తలు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు భోగరాజుకు యూనియన్ బ్యాంకులో ఘన నివాళి. ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేసిన సాహితీ సామ్రాజ్యం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో సీఎం జగన్ కృషితో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు. చాగలలో ప్రశంసించిన హోంమినిస్టర్ తానేటి. ఓటు హక్కు వ్యవహారాల్లో నిక్కచ్చుగా వ్యవహరిస్తున్న తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. ఎన్నికల కమిషన్ కు వివరించిన కలెక్టర్ మాధవీలత. సమిశ్రిగూడెంలో గడప గడపకు పర్యటించిన నడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు సమస్యల పరిష్కారానికి హామీ. వికసిత్ భారత సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన కేంద్ర ఆర్థిక సంఘ సంచాలకులు శోభిత్ గుప్తా. పి గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నిర్వహించిన ఎమ్మెల్యే కొండేటి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్న భక్తులు. ఘనంగా గౌతమి నదీ తీరాన తెప్పోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.